हेलो बडीज वेलकम बैक टू अवर चैनल बिगिनर बडीज मन वीडियो स्पेशल प्रोटीन रिच रागी लड्डू लड्डू ने मनम चाला हेल्दी गा टेस्टी गा एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। मनम रागुलनु डायरेक्ट गा तीसुकोवडानिकी अंतगा इंट्रेस्ट चूपिंचं कदा, अंदुवल्ल इला लड्डूला चेसुकुनी रोजुकोकटि तिंटे हेल्थ की चाला मंचिदी। लड्डूनु पिल्लल नुंची पेद्दल वरकु अलागे डयाबेटिक पेशेंट्स कूडा चाला हैप्पीगा तिनेयोच्चु। ఇక లేట్ చేయకుండా మన ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక pan పెట్టుకొని అందులోకి ఒక కప్పు రాగులను యాడ్ చేసుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ రాగులను దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా రాగులు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తూ ఉంటుంది। ఆ టైం లో వీటిని తీసి వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఈ రాగులు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే pan ని స్టవ్ మీద పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో అర కప్పు నువ్వులను యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అదే pan ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి అర కప్పు వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అదే pan ని స్టవ్ మీద పెట్టుకొని 1/2 కప్పు జీడిపప్పు బాదం పప్పు పలుకులను యాడ్ చేసుకొని వాటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 సెకండ్ల ముందు 3 యాలకులను యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు ఆల్్రెడీ ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను ఇలా నీట్ గా పొట్టు తీసి ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇలా వీటిని మిక్సీ జార్ లో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న 3 యాలకులను ఇక్కడ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న పౌడర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి చల్లార్చుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న నువ్వుల పొడిని కూడా ఈ మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ లో మనం ఆల్్రెడీ ఫ్రై చేసి చల్లార్చుకున్న రాగులను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మెత్తని పౌడర్ లా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ ని సగం వరకు మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన సగాన్ని ఈ మిక్సీ జార్ లో ఉంచుకోవాలి। ఇలా ఉంచుకున్న ఈ పౌడర్ లోకి ఇప్పుడు ఒక కప్పున్నర వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకొని దీనంతటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బెల్లాన్ని పౌడర్ తో కలిపి బ్లెండ్ చేయడం వల్ల బెల్లం పేస్ట్ లా అవకుండా పొడి పొడిగా ఉంటుంది। ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనంతటిని మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులను కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి। నెయ్యి అంతటిని ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లడ్డూలు చేస్తే ఎక్కువ నెయ్యిని పీల్చకుండా చాలా ఈజీగా చేసేయొచ్చు। ఇలా మీకు నచ్చిన సైజు లో లడ్డూలను చుట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి। అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ప్రోటీన్ రిచ్ రాగి లడ్డూ రెడీ అయిపోయింది। ఇక లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో। అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ బిగినర్ బడీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ, బై బై।